ఆకాశవాణి ఆదిలాబాద్ రెండు వేల పంతొమ్మిది సంవత్సరానికి గాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలను ప్రకటించింది ఆ పురస్కారాలను కూడా అందించడం జరిగింది గత సెప్టెంబర్ ఐదవ తేదీన అయితే మంచిరాల జిల్లా స్థాయి నుంచి కొంతమంది ఉపాధ్యాయులు జిల్లా స్థాయిలో పురస్కారాలు అందుకున్నారు ఆ ఉపాధ్యాయులలో కుముదాదేవి గారు ఒకరు వీరు ప్రస్తుతం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలికలు మంచిర్యాలలో స్కూల్ అసిస్టెంట్ జీవశాస్త్రాన్ని బోధిస్తున్నారు మరి ఈ అవార్డు వెనుక ఉన్నటువంటి వారి కృషిని వారి అనుభవాల్ని వారి మాటల్లోనే విందాం నమస్కారం అండి కుముదాదేవి గారు నమస్కారం అండి ముందుగా చెప్పండి మీ కుటుంబ నేపథ్యం గురించి మీ చదువు గురించి నేను మంచిర్యాల్ ఏసీసీ సిమెంట్ వర్క్స్ లో జన్మించానండి మా నాన్నగారు ఏసీసీలో వర్క్ చేస్తారు నేను నా ప్రైమరీ లెవెల్ వరకు కూడా ఏసీసీ ప్రైమరీ స్కూల్లో చదువుకున్నాను ఆ తర్వాత సిక్స్త్ నుంచి టెన్త్ వరకు ఇప్పుడు నేను పనిచేస్తున్నటువంటి జెడ్పీహెచ్ఎస్ గర్ల్స్ మంచిర్యాల్లోనే చదువుకున్నానండి ఇది నాకు ఒక మంచి అవకాశం ఈ పాఠశాలలో తిరిగి నేను ఒక ఉపాధ్యాయురాలుగా బోధిస్తున్నందుకు నా గ్రాడ్యుయేషన్ కూడా మంచిర్యాలలోనే ముగించాను దీని తర్వాత నా బిఎడ్ కోర్సును మాత్రం ఎన్సిఈఆర్టి మైసూర్లో నేను పూర్తి చేశాను దాని తర్వాత ఎన్సిఆర్టీ కాలేజ్ భువనేశ్వర్లో నా పీజీ లైఫ్ సైన్స్ సబ్జెక్ట్లో పూర్తి చేయడం జరిగింది ఆ తర్వాత నేను నా ఉద్యోగంలో ప్రవేశించడం అనేది జరిగింది ఇది నేను నైన్టీన్ ఎయిటీ ఎయిట్ నవంబర్ పద్దెనిమిదో తేదీన నేను అపాయింట్మెంట్ ఆర్డర్స్ తీసుకొని ప్రవేశించడం అనేది జరిగిందండి మరి ఏ స్కూల్లో మొదటిసారి మీరు పనిచేశారు నేను మొట్టమొదట నా అపాయింట్మెంట్ ఆర్డర్ ప్రకారం చెన్నూర్ గర్ల్స్ హై స్కూల్లో టీచర్గా చేరానండి దాని తర్వాత దొన ట్రాన్స్ఫర్ అవ్వటం జరిగింది అక్కడి నుంచి నేను దేవాపూర్కి వెళ్ళానండి నైన్టీన్ నైన్టీ వన్లో లో అయితే మరి ఈ జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయురాలు పురస్కారం మీకు వస్తుంది అనుకున్నారా వచ్చినందుకు మీకు ఎలా అనిపిస్తున్నది అసలు నేను ఎప్పుడు ఈ అవార్డు గురించి ఆలోచించలేదండి నా బాధ్యతగా మాత్రమే నా ఉద్యోగ ధర్మాన్ని నేను నిర్వర్తిస్తూ వచ్చాను ఎందుకంటే ఇప్పుడు నేను పడుతున్న కష్టం కంటే కూడా నేను నా ఉద్యోగంలో చేరిన కొత్తలో అంటే దేవాపూర్ గ్రామంలో చాలా కష్టపడ్డానండి అది నేను ఒక అవార్డు కోసం కష్టపడలేదు నా మానసిక సంతోషం కోసం అక్కడ ఉన్న గ్రామంలో ఉన్న ప్రజలకు ఒక సేవ అందించాలనే దృక్పథంతో కష్టపడడం జరిగిందండి అక్కడ ఉన్న పరిస్థితులను అర్థం చేసుకోవటము ఆ పరిస్థితుల్ని మెరుగుపరిచే దిశగా అక్కడ ఉన్న విద్యార్థులలో ఒక మంచి నైతిక విలువల్ని పెంపొందిస్తూ వాళ్లను ఒక ప్రయోజకులుగా తీర్చిదిద్దాలనే తపనతో పనిచేయటం అనేది జరిగిందండి ఈ అవార్డు తీసుకోవడం వెనక ముఖ్యంగా మా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శారదా మేడం గారు తనది కూడా కారణమేనండి ఎందుకంటే ఇంతకుముందు అవార్డు తీసుకోవటం విషయంలో ప్రతి ఒక్కళ్ళు వాళ్ళకి వాళ్ళుగా అప్లికేషన్ పెట్టుకొని మేము అవార్డుకి అర్హులము అంటూ పెట్టుకోవాల్సి వచ్చేది కానీ ఈసారి మాత్రం విధానం మారింది కాబట్టి మా మేడం గారే గుర్తించి అసలు మీరు తప్పకుండా తీసుకోవాల్సిన వాళ్ళు తీసుకోలేకపోతున్నారు ఎవరైతే అర్హులు కారో వాళ్ళు మాత్రమే తీసుకుంటున్నారు అది అన్యాయము కాబట్టి మీది నేను తప్పకుండా ప్రపోజ్ చేస్తాను మీరు చాలా కష్టపడుతున్నారు అంటూ నన్ను బాగా ప్రోత్సహించి అప్లికేషన్ పెట్టడం జరిగిందండి దీనికి నేను ఆవిడకి చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అసలు ఈ అవార్డు విషయంలో నేను ఎప్పుడూ ఆలోచించలేదు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదండి అయితే మరి మీరు ఈ ముప్పై ఒక్క సంవత్సరాలుగా ఈ ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నారు కదా మీకు బాగా గుర్తుండిపోయే పాఠశాల కానీ సంఘటనలు కానీ అంటే ఏది చెప్తారు మీరు నాకు బాగా గుర్తుండిపోయే పాఠశాల దేవాపూర్ గ్రామం అండి అది దేవాపూర్ ప్రైమరీ స్కూల్ ఎందుకంటే నాకు అసలు గ్రామ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి అనేది బాగా అవగాహన లేదండి కానీ నేను ఎప్పుడైతే ఈ గ్రామంలోకి ఎంటర్ అయ్యానో నిజంగా ఆ పరిస్థితుల్ని చూస్తే చాలా బాధ అనిపించింది ఏడుపు కూడా వచ్చేసింది అక్కడ ఉన్నందుకు కానీ క్రమంగా అక్కడ ఉన్న ప్రజల యొక్క మనస్తత్వాల్ని తెలుసుకున్నాక నిజంగా ఆ గ్రామం అంటే ప్రేమ భావం అనేది ఏర్పడిందండి అక్కడ ప్రజల్లో మంచి చైతన్యం తీసుకురావటం కూడా జరిగింది ఈ విద్యాభ్యాసం పట్ల ఇదంతా కూడా నిజంగా నాకు ఎంతో సంతోషాన్ని కలగజేశాయి అక్కడ ఉన్న ప్రజల యొక్క ఆర్థిక పరిస్థితులు కూడా చాలా వాళ్ళు బిలో పావర్టీ లైన్ అనమాట అక్కడ ప్రజలు పేదవాళ్ళు ఉండేవాళ్ళు అలాంటి వారికి సహాయం చేయడంలో ఎంతో సంతోషాన్ని పొందేదాన్ని అలాగే వాళ్ళ విద్యలకు కూడా ఎటువంటి ఆటంకం కలగకుండా వాళ్ళని ముందుకి చదివే విధంగా ప్రోత్సహిస్తూ వాళ్ళకి తగినటువంటి ఆర్థిక సహాయాన్ని కూడా చేయటం జరిగింది కాబట్టి అసలు నాకు ఆర్థిక సహాయమే కాదు శారీరక శ్రమను కూడా పడాల్సి వచ్చింది అక్కడ మొట్టమొదట అక్కడ ప్రైమరీ స్కూల్ మాత్రమే ఉండేది దాన్ని నేను యూపీఎస్ గా చేశాను తర్వాత హై స్కూల్స్ కూడా ప్రపోజల్స్ పంపించడం అనేది జరిగిందండి ఈ రోజు అది ఒక టెన్త్ వరకు క్లాసెస్ ఉన్నాయంటే ఆ మాట వినడానికి నాకు ఎంతో సంతోషంగా అనిపిస్తుంది అండి ఇప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటది ఒకసారి దేవాపూర్కి వెళ్ళి ఆ గ్రామాన్ని అంతా పిల్లల్ని అందరినీ చూడాలి అని అనిపిస్తూ ఉంటుందండి అది మరి అక్కడ చదువుకున్న పిల్లలు ఎక్కడన్నా కలుస్తూ ఉంటారా మీకు ఎప్పుడన్నా కలుస్తారండి వాళ్ళు కలిసినప్పుడు వాళ్ళ పిల్లలకు కూడా ఇప్పుడు నేను బోధిస్తున్నాను పాఠాలు వాళ్ళు వచ్చి మేడం నేను మీ స్టూడెంట్ని అంటే నాకు ఎంత సంతోషం అనిపిస్తుందో నాకు వాళ్ళ పిల్లలకు బోధిస్తున్నానంటే ఇంకా సంతోషం అనిపిస్తుంది అండి అదే ఇప్పుడు మరి విద్యా వ్యవస్థ ఎలా ఉన్నది మరి విద్యా వ్యవస్థలో ఇంకా ఏమైనా మార్పులు రావాల్సి ఉంది అంటే ఎలాంటి ఎలాంటి మార్పులు రావాలి మరి ఒకప్పుడు అండి భారతదేశము మన విద్యా మేధస్సుని ఇతర దేశాలకు అందించేటువంటి ఒక గొప్ప దేశంగా ఉండేది కానీ ఈ రోజుల్లో ఈ విద్యా వ్యవస్థ రోజు రోజుకి కుంటుపడిపోతుందండి అసలు విద్య అనేది సృజనాత్మకతను పెంపొందిస్తూ లోక జ్ఞానాన్ని బుద్ధి వికాసాన్ని పెంపొందించేదిగా ఉండాలి కానీ ఈ రోజు ఈ విద్యార్థుల్లో విద్య అనేది సృజనాత్మకతను పెంపొందించే విధంగా ఉండటం లేదు కేవలం అది ఉపాధి కోసం మాత్రమే విద్య అనే విధంగా ఉందండి ప్రభుత్వం కూడా ఉపాధి అవకాశాలను కల్పించలేకపోతుంది దీని లోపాలు ముఖ్యంగా కారణం ఏంటంటే పాలక వర్గాలు ప్రభుత్వ విధానాలు నేటి తల్లిదండ్రులు వారి పిల్లలను ఒక ఐపీఎస్ ఐఏఎస్ డాక్టర్ ఇంజనీర్లుగా కావాలని కోరుకునేటువంటి స్థితికి తీసుకొస్తుంది ప్రభుత్వం అసలు ఏంటంటే విద్య అనేది ఒక మానసిక వికాసానికి విలువలతో కూడిన నైపుణ్యాన్ని పెంపొందించే విధంగా ఉండాలి అసలు నేటి సమాజంలో కళల యొక్క విషయం కళల నైపుణ్యత గురించి లేదా సామాజిక శాస్త్రాల గురించి ప్రతి ఒక్కరికి అంత అవగాహన లేదు తల్లిదండ్రుల్లో కూడా వాటిని పెంపొందించుకునే ఆసక్తి కూడా వాళ్ళకి కనబడటం లేదు కేవలం ఇంజనీర్లు డాక్టర్లు ఇదే దీనివల్ల ఏమైపోతుందంటే వీళ్ళ యొక్క ఆకాంక్షను ప్రైవేటు సంస్థలు సొమ్ము చేసుకుంటున్నాయి దీనివల్ల తల్లిదండ్రుల్లో తీవ్రమైనటువంటి ఆర్థిక భారం అనేది పెరిగిపోతుంది తల్లిదండ్రులు ఎటువంటి స్థితిలో ఉన్నా సరే అప్పు చేసైనా ఏది చేసైనా సరే వాళ్ళు ప్రైవేటు సంస్థల్లోనే వాళ్ళ పిల్లల్ని చేర్పించాలి అనే అపోహ కరిగింది దీనికి కారణం ఏంటంటే విద్యా ప్రమాణాలు ప్రైవేటు సంస్థల్లోనే బాగా ఉంటాయి నాణ్యమైన విద్యను అందించగలుగుతారు అనే అపోహ తల్లిదండ్రుల్లో పెరిగిపోవటమే ప్రభుత్వ సంస్థల్లో నాణ్యమైన విద్యను అందించడం లేదు అనే అపోహ వాళ్ళల్లో కలిగింది కాబట్టి ప్రతి టీచరు కూడా ప్రభుత్వ ఉపాధ్యాయులంతా కూడా తప్పకుండా వాళ్ళు నాణ్యమైన విద్యను పిల్లలకు అందించడానికి కృషి చేయాలండి మళ్ళీ విద్య అనేది ఏ విధంగా ఉండాలి అంటే పిల్లల్లో నైతిక విలువలను పెంచే విధంగా ఉండాలి చాలా మార్పులు రావాలంటారు అవునండి ఇప్పుడు మీరు ప్రస్తుతం బోధిస్తున్న పాఠశాల మొత్తం బాలికలు ఉన్నటువంటి పాఠశాల మీరు జీవశాస్త్రాన్ని బోధిస్తున్నారు అయితే ఈ బాలికలకు మీరు ఒక సైన్స్ లేక విజ్ఞాన శాస్త్ర ఉపాధ్యాయురాలుగా వాళ్ళకి ఏ విషయాలు చెప్తుంటారు అసలు మీ జీవశాస్త్రాన్ని వారికి ఏ విధంగా బోధిస్తున్నారు నేనండి జీవశాస్త్రాన్ని వాళ్ళకి సాధ్యమైనంత వరకు వాళ్లల్లో ఇంట్రెస్ట్ కలిగే విధంగా బోధిస్తానండి ప్రతి విషయాన్ని కూడా ఒకవేళ వాళ్ళకి ఏదైనా ఒక క్రిటికల్గా ఏదైనా టాపిక్ కాన్సెప్ట్ అనిపించింది అనుకోండి నేను దానికి తగ్గట్టుగా చాలా సులభ రీతిలోనే నేను బోధిస్తానండి అంతేకాకుండా అందరూ పిల్లలు ఒకే విధంగా వాళ్ళ యొక్క శ్రద్ధను సబ్జెక్టు పట్ల చూపరు అటువంటి పిల్లలను నేను గమనించి వాళ్ళ కోసం స్పెషల్ గా గేమ్స్ కూడా కండక్ట్ చేస్తామండి ఈ జీవశాస్త్రంలో గేమ్స్ కండక్ట్ చేస్తాను ఎలా అంటే ప్రతి నెలలో ఒకసారి క్విజ్ ఒక నెలలో ఒకసారి గేమ్స్ ఈ గేమ్స్ అనేది పెట్టడంతో పిల్లల్లో చాలా ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుందండి అంతేకాకుండా వాళ్ళకి బహుమతి ప్రదానం కూడా చేయటం జరుగుతుంది ఈ గేమ్స్ పట్ల వాళ్లే నన్ను వెనకాల పడి అడుగుతూ ఉంటారండి మేడం గేమ్స్ ఎప్పుడు పెడతారు ఈ గేమ్స్ వల్ల ఏంటంటే వాళ్ళకి కొన్ని కాన్సెప్ట్స్ నేర్చుకుంటున్నారండి ఆ గేమ్స్ పెడతారు కదా మేము గెలవాలి అనే ఉద్దేశంతో సబ్జెక్టులోకి వెళ్ళిపోయి ఆ సబ్జెక్టుకి సంబంధించిన విషయాలన్నీ కూడా నేర్చుకోవటం అనేది జరుగుతుంది తద్వారా వాళ్ళు ఈ గేమ్స్ లో ఆసక్తి చూపిస్తూ సబ్జెక్టుకి సంబంధించినటువంటి విషయాల్ని నేర్చుకోవడం జరుగుతుందండి ఈ విధంగా చేస్తూ ఉంటే మంచి ఇంప్రూవ్మెంట్ కూడా ఉంటుంది దీని ద్వారా కూడా వాళ్ళల్లో కొంతవరకు వాళ్ళ యొక్క విజ్ఞానాన్ని పెంపొందించవచ్చు అనే నమ్మకం కూడా ఏర్పడుతుందండి మొత్తం ఆడపిల్లలే కాబట్టి వారికి ఏ విషయాలు చెప్తుంటారు అంటే వాళ్ళు ఎలా ఉండాలి మళ్ళీ టెన్త్ తర్వాత ఎలా ఉండాలి ఈ పరంగా మన ఆరోగ్య పరంగా కానీ మన నిర్ణయాల పరంగా కానీ మనం ఎలా ఉండాలి ఎలా ఉంటే మనం జీవితంలో అభివృద్ధి చెందుతాము ఎలా ఉంటే మంచి పేరు వస్తుందని వాళ్ళు ఎదగడానికి మీరు ఎలాంటి విషయాలు చెప్తుంటారంటే అమ్మాయిల దృష్టికోణంలో ముఖ్యంగా నేను బోధించేది అమ్మాయిలకే కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకుని సమాజంలో ఏ విధంగా మెదలాలి అనే విషయాలను నేను చెప్తూ ఉంటానండి ముఖ్యంగా వాళ్ళకి నైతిక విలువల గురించి చెప్తాను మనం ఫస్ట్ సమాజంలోకి వెళ్ళినప్పుడు సమాజాన్ని అర్థం చేసుకుంటూ ఏవైనా సమస్యలు ఉంటే స్వయంగా మనమే పరిష్కరిస్తూ ఒక సక్రమమైనటువంటి మార్గంలో వెళ్తూ చైతన్యాన్ని సామర్థ్యాన్ని కూడుకొని ఉన్నటువంటి విద్యను అభ్యసించాలి అని నేను నేర్పుతూ ఉంటానండి వాళ్ళకి కుముదాదేవి గారు చివరిగా చెప్పండి ఒక ఉత్తమ ఉపాధ్యాయురాలుగా పురస్కారాన్ని అందుకున్న ఒక ఉపాధ్యాయురాలుగా గత ముప్పై ఒక్క సంవత్సరాలుగా విద్యను బోధిస్తున్న ఒక ఉపాధ్యాయురాలుగా తోటి ఉపాధ్యాయులకు గాని విద్యార్థులకు గాని తల్లిదండ్రులకు గాని మీరు ఏం చెప్తారు ప్రతి వ్యక్తి కూడా సమాజంలో నివసిస్తున్నటువంటి ప్రతి మనిషి ఈ విద్యను అభ్యసించడం ద్వారా ఒక సంస్కారవంతుడిలా సమాజానికి ఉపయోగపడేటువంటి ఒక ఉన్నతమైన వ్యక్తిగా ఉపయోగపడేటువంటి సాధనంగా మాత్రమే విద్యను అభ్యసించాలి దీనికోసం ప్రజలందరూ తల్లిదండ్రులు ఉపాధ్యాయులు అందరూ కష్టపడాలి ప్రభుత్వం కూడా కష్టపడాలి దేశం ప్రగతి బాటలో నడవాలి అంటే ప్రతి ఒక్కరూ కూడా తమ వంతు పాత్ర తాము నిర్వహించాలి చాలా మంచిదండి కుముదాదేవి గారు మీ యొక్క అనుభవాల్ని ఈ ఉత్తమ ఉపాధ్యాయురాలు పురస్కారం అందుకున్న నేపథ్యంలో మా ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు సబ్స్క్రైబ్ చేయండి